హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. మన స్కూలు 100 సంవత్సరాలు పూర్తయిన కారణంగా శతజయంతి ఉత్సవాల వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతుందండి. ఈ నెల 8-9 తారీఖులలో ఎవరు కూడా మిస్ కావద్దు. మన స్కూల్ గురించి చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఒకప్పుడు మాటేరు అనే చిన్న గ్రామంలో కీర్తిశేషులు శ్రీ తోలేటి గోవిందరావు గారి సలహాతో గ్రామ పెద్దలు ఒక విద్యాసంస్థను నెలకొల్పి భావితరాల వారు విద్యావంతులు ఉద్యోగస్తులుగా అభివృద్ధి చెందడానికి ఒక కమిటీ ఏర్పడి దానికి శ్రీ తోలేటి గోవిందరావు గారిని కరెస్పాండెంట్గా ఎన్నుకున్నారు. అప్పటి గ్రామ పెద్దలైన ద్వారంపూడి వెంకయ్య గారు, కోనాల అభిరాజు గారు, బండారు వెంకటస్వామి గారు, సత్తి కామిరెడ్డి గారు, తేతల కణికరెడ్డి గారు, చిల్లా సుబ్బారెడ్డి గారు, తోలేటి సత్యనారాయణమూర్తి గారు, గాది కామరాజు గారు, గాది సుబ్బయ్య గారు తదితరులు అందరూ ద్వారంపూడి వెంకయ్య గారు పెరట్లో ముందుగా పాకలు వేసి విద్యాభివృద్ధి కొరకు గ్రామస్తుల ధన సహాయంతో క్రీస్తు శకం 1920లో స్థాపించడం జరిగింది. గ్రామంలో ఆనాటి కమిటీ వారు అందరూ భవన నిర్మాణం తలపెట్టి భవన నిర్మాణం కోసం గవర్నమెంట్ వారు పాటలు పాడి ఆ పాటలపై వచ్చిన ఆదాయంతో స్కూల్ భవనాలు నిర్మించారు. ఈ స్థలం కోసం శ్రీ ద్వారపూడి వెంకయ్య గారిని శ్రీ బండారు వెంకటస్వామి గారు కోరగా స్కూల్ ఉన్న స్థలాన్ని స్కూల్కు వ్రాయించి ఇచ్చి ఈ భవన నిర్మాణం కావించారు. స్కూల్ నిర్మాణం తర్వాత కమిటీ వారు పాఠశాలను తమ సొంతాస్తి వలె భావించి స్కూలుకు కావలసిన సామగ్రి, విద్యా పరికరాలు దఫతఫాలుగా ఏర్పరుస్తూ మంచి క్రమశిక్షణ గల పాఠశాలగా రూపొందించారు. వారి శక్తి సామర్థ్యాలకు కేంద్రీకరించి స్కూల్ను ఇంకా దినదినాభివృద్ధి చేయాలని సంకల్పించారు. మొదట్లో స్కూల్ పాకలో ఉండగా డిఈవి గారు ఇన్స్పెక్షన్కి వచ్చిన సందర్భంలో స్కూల్ పిల్లల అభివృద్ధి కోరి బండారు వెంకటస్వామి గారు, సత్తి కామిరెడ్డి గారు స్వయంగా వారి చేతులతో పేడాలకి క్లాసులు శుభ్రంగా ఉంచడం జరిగింది. ఆనాడు వారి ధనవంతులు శ్రీమంతులు అయినా కేవలం విద్యా సంస్థ మీద ప్రేమాసక్తులు రుజువు చేసుకున్నారు. ఆనాటి పెద్దల యొక్క ప్రేమ, ఔదార్యం, దాతృత్వం వలనే మన స్కూలు ఇంత పైకి వచ్చింది. అది ఈనాటికి మంచి క్రమశిక్షణ కలిగిన విద్యాలయంగా పేరొందింది. ఆ కమిటీ నెంబర్లు వయోవృద్ధులు కావడంతో అప్పట్లో తోలేటి సత్యనారాయణమూర్తి గారు, ద్వారంపూడి బసవరెడ్డి గారు, కోనాల పేరెడ్డి గారు, గాది విశ్వనాథం గారు స్కూల్ బాధ్యతను అప్పగించారు వారిపై. అప్పటి నుండి శ్రీ ద్వారంపూడి బసవరెడ్డి గారు కరెస్పాండెంట్గాను, మిగతా వారు అందరూ కమిటీ సభ్యులుగాను ఏర్పడి స్కూల్ నడపడం జరిగినది. మన స్కూల్ నెలకొనగా ముందు విద్య కోసం 14 మైళ్ళ దూరంలో ఉన్న నర్సాపురం టైలర్ హై స్కూలు లేదా 13 మైళ్ళ దూరంలో ఉన్న తణుక హై స్కూల్కి వెళ్ళడం జరిగేది చదువుకుంటానికి. ఆ స్కూల్లో ఆ రోజుల్లో ఎండవానల కారణంగా సరైన రోడ్లు లేక ప్రతిరోజు నడిచి రాత్రికి తిరిగి వచ్చేవారు. మన స్కూల్ కట్టిన తర్వాత సుమారు చుట్టుపక్కల 8 మైళ్ళ లోపల గ్రామాల్లో ఉన్న విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించేవారు. ఆనాటి ఉపాధ్యాయులు ఎంతో శ్రమించి శ్రద్ధగా విద్యాబోధన జరిపేవారు. మొదట్లో కేవలం 150 మంది విద్యార్థులు, 8 మంది ఉపాధ్యాయులుగా ఉండేవారు మన స్కూల్కి. 1920 నుంచి ఇప్పటి వరకు మన ప్రధాన ఉపాధ్యాయులుగా చేసిన వారిని ఒకసారి చూద్దామండి. శ్రీ హెచ్ నరసింహ పంతులు గారు, శ్రీ ఏ సత్యనారాయణ గారు, శ్రీ కె సీతాపతి గారు, శ్రీ కెవి రామానుజాచార్య గారు, శ్రీ సోమసుందరం గారు, శ్రీ జే అచ్యుతరామయ్య గారు, శ్రీ జే గోపాలం గారు, శ్రీ డి అప్పారావు గారు, శ్రీ బివి నారాయణ గారు, శ్రీ సిహెచ్ వెంకట్రావు గారు, శ్రీ ఎన్ సత్యనారాయణ గారు, శ్రీ జి సింబరాజు పంతులు గారు, శ్రీ ఆర్ సుబ్బరాజు గారు, శ్రీ టి వనసుందరం గారు, శ్రీ ఎం అచ్యుతరామయ్య గారు, శ్రీ టి వనసుందరం గారు, శ్రీ డిటివి ఆచార్య గారు, శ్రీ వి శేషగిరిరావు గారు, శ్రీ సిహెచ్విపి సుబ్రహ్మణ్యం గారు, శ్రీ విఎం గోపాలకృష్ణ గారు, శ్రీ టి రామ్మోహన్ సాయి గారు, శ్రీ వి హరప్ప గారు, శ్రీ సిహెచ్ రామకృష్ణ గారు, శ్రీ సిహెచ్ శివజ్యోతి గారు ప్రజెంట్ ఇప్పుడు ప్రధానోపాధ్యాయులుగా బాధ్యత తీసుకున్నారండి శివజ్యోతి గారు. ఇంకా మన స్కూల్ గురించి ఇంకా కొన్ని విశేషాలండి. 1965 గాదా ఆనందరావు గారి సహాయంతో శ్రీ వీరభద్ర కళామందిరం ఆనాటి నటరత్న ఎన్టీఆర్ గారిచే ప్రారంభించారు.
మన పూర్వ విద్యార్థుల్లో ప్రముఖులు ఆనాటి రాజకీయ నాయకులు శ్రీ పరకల శేషవతంగం గారు, శ్రీ దాసరి పెరుమాళ్ళ గారు, శ్రీ దాట్ల బలరామరాజు గారు, శ్రీ డి బసవిరెడ్డి గారు, శ్రీ సిహెచ్ శ్యామసుందరం గారు మొదలైన వారు శ్రీరంగాల్లో డివిఎస్ రాజు గారు, ఆల్ ఇండియా ఫిల్మ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు శ్రీ ఎంటి రాజు గారు ఐసీఎస్ పాస్ అయి రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ చేశారు. ఈ విషయాలన్నీ 1989 ముందు సంగతులు. ఆ తరువాత మన స్కూల్ నుంచి ఇంకా చాలామంది చాలా రంగాల్లో ఉన్న స్థాయిలో ఉన్నారు. ఈ వీడియో చేయడానికి సహకరించిన నార్కడమిల్లి సతీష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.